హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన అద్భుతమైన ప్రేరేపణను బట్టి ఈ సంవత్సరం అనేక ప్రాంతాల్లో, ఉజ్జీవ కూడికలో, మారుమూల గ్రామాల్లో సువార్త అందని గ్రామాలకు సువార్తను అందించాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో నేను నాతో పాటు ఒక 5 స్నేహితులు కలిసి ఒక చిన్న హ్యాండ్ మౌత్ తీసుకొని తెలంగాణలోని ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాం. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా అనాగరికులు, అమాయకులు, చదువు లేనివారు, యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో తెలియని వ్యక్తులు. వారి మధ్యకు వెళ్ళి దేవుని వాక్యాన్ని వారికి బోధించినప్పుడు, దేవుని వాక్యాన్ని వారితో పంచుకున్నప్పుడు ఒక గొప్ప ఉద్యోగం దేవుడు వారి మధ్య రగిలించాడండి. వాళ్ళ వాక్యం విన్న తర్వాత ఎంతోమంది దేవుని వైపుకి ఆకర్షించబడ్డారు, పశ్చాత్తాపంలోనికి వెళ్ళారు. ఎంతోమంది ఏడ్చి ఈ గొప్ప దేవుని మాటలు ఎంతకాలం మేము ఎందుకు వినలేకపోయామని చెప్పేసి వాళ్ళు ఎంతగానో బాధపడ్డారండి. యేసుక్రీస్తు ప్రభుని వారు తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి హృదయాలను పరిశుద్ధాత్మ దేవుడు తెరచాడు. దేవుని వాక్యం విన్నప్పుడు వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని మేము చూడగలిగాం. మేము ప్రార్థన చేసుకొని వెళ్ళాం. మా దగ్గర ఒక చిన్న హ్యాండ్ మౌత్ ఉంది, అంతకు మించి ఏమీ లేదు. చాలా దూరం ప్రయాణం చేసి సువార్త అందని ఆ ప్రాంతానికి మేము సువార్తను తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ సువార్తను అంగీకరించారు. వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ ముఖాల్లో ఆనందం, ఆ సంతోషం. వారు మేము వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు మాకేమని చెప్పారో తెలుసా, ప్రతి వారం వచ్చి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి ఈ దేవుని మాటలు మాకు అందించండి, ఇంత గొప్ప దేవుని మాటలు మా జీవితంలో మేము ఎప్పుడు వినలేదండి, ఇంత ఆదరణ కలిగించే మాటలు, ఇంత హృదయానికి నెమ్మది, సమాధానం కలిగించే మాటలు మేము ఎప్పుడు వినలేదని చెప్పేసి వాళ్ళు తమ భావనను వ్యక్తం చేశారు. నిజంగా అండి, నాకు ఆశ్చర్యం వేసింది. అరే, యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంకా వినని ప్రదేశాలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎన్నో ఉన్నాయని చెప్పేసి నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. సువార్త ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చినప్పుడు, ఆ వ్యక్తిలో ఉన్న చీకటిని పారద్రోలినప్పుడు ఆ వ్యక్తి పొందే ఆనందం అంతా ఇంత కాదు, దానిని రక్షణానందం అని చెప్పేసి అంటారు. ఈరోజుకి కూడా దానిని అనుభవించలేక ఎన్నో గ్రామాలున్నాయి, ఎన్నో ప్రదేశాలున్నాయి, ఎంతోమంది వ్యక్తులున్నారు. అలాంటి వారందరికీ మేము ఈ సంవత్సరం సువార్త ప్రకటించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మిక లేమిలో ఉన్న ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్ళి ఉజ్జీవ కూడికలు పెట్టి వాళ్ళను చైతన్యపరచాలని ఆత్మీయంగా అనుకుంటూ ఉన్నాం. ఒక టీముగా దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఒక గొప్ప టీం ఉంది, యవనస్తులు. మేమందరం వెళ్తున్నాం అనేక ప్రాంతాలకు వెళ్ళి ఏదో ఒకరోజు మీ ప్రాంతం కూడా వస్తాం. మీ ప్రాంతంలో కూడా మీ చుట్టుపక్కల సువార్తను అందని ప్రాంతాల్లో మేము సువార్త ప్రకటిస్తాం. అంతేకాదండి, మీ ప్రాంతంలో కూడా గొప్ప ఉజ్జీవ కోడికలు పెట్టి మీ ప్రాంతాలను కూడా ఉజ్జీవపరచాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. మా ఈ గొప్ప పరిచర్య కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యకు కొంత సామాగ్రి అవసరమై ఉన్నది, కొన్ని ఎక్విప్మెంట్స్ మాకు కావాల్సి ఉన్నది. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఒక మంచి సౌండ్ సిస్టమ్ తీసుకోవాలని, అనేక ప్రాంతాల్లో కూడికలు జరిపించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. సౌండ్ సిస్టమ్, కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి. దాని గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగాండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. సువార్త అంతక నశించిపోతున్న ప్రతి ఒక్క వ్యక్తికి సువార్తను అందిద్దాం. ఆధ్యాత్మికంగా పడిపోయి ఆత్మీయంగా దేజారిపోయిన వ్యక్తుల్ని, ఆత్మీయంగా ఆరిపోయిన వ్యక్తుల్ని మనం దేవుని వాక్యం చేత మండిద్దాం. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొన్ని ఎక్విప్మెంట్స్ అవసరమైనదే, వాటిని గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన సహకారాన్ని మీరు మాకు అందించండి. మేము వెళ్ళే ప్రాంతాలు మేము మీకు తెలియజేస్తాం. మీరు ఒకవేళ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే మీరు కూడా మాతో కలిసి ఈ సువార్త పరిచర్యలో, ఈ ఉద్యోగ సభల్లో పాలిభాగస్తులు అవ్వాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా వేడుకొనుచున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని పిల్లలారా.